కర్నూలు జిల్లా కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ వెంకటేశ్వర్లు వీఆర్ఏ మధ్యలేట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఒక పని చేసేందుకు 7,000 రూపాయలు లంచం కోరడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వలపల్లి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిద్దరిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన భాగ్యలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు రమణారెడ్డి రాష్ట్ర స్థాయి ఆయుధ అనుమతి ఉంది. జాతీయ స్థాయి ఆయుధ అనుమతి కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ కల్లూరి మండలం తహసీల్దార్ కార్యాలయ అధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని రమణారెడ్డి 7,000 రూపాయల లంచం అడగడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎంవి రమణారెడ్డి, ఇతను గ్యాస్ ఏజెన్సీ ఉంది కర్నూలులో. ఇతనికి ఒక వెపన్ లైసెన్స్ ఉంది, కల్లూరు 75 నెంబరు. అది ఓన్లీ ఏపీ పర్మిట్లో ఉంది. ఆయన దాన్ని ఆల్ ఇండియా పర్మిట్ గురించి కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ కలెక్టర్ నుంచి ఆర్డీఓ గారికి వచ్చింది, ఆర్డీఓ నుంచి కల్లూరు ఎంఆర్ఓ గారికి వచ్చింది. ఎంఆర్ఓ గారు ఆర్ఏ వెంకటేశ్వరుడు గారికి అది వెరిఫికేషన్ ప్రాసెస్ ఫార్వర్డింగ్ ఈ మూడింటికి ఆయన కోసం ఆయనకి ఇచ్చాడు. ఆయన అది ప్రాసెస్ చేయడానికి, వెరిఫై చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి ఈ రమణారెడ్డి దగ్గర 10,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ 10,000 ఆయన ఇవ్వడము కుదరదు అంటే లాస్ట్కు 7,000 బార్గెన్ అయింది. ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఈరోజు మార్నింగ్ మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఆయన కంప్లైంట్ చేస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసాం. చేసి ఈయన ఈ రమణారెడ్డి అనే ఆయన మాలలో ఉన్నాయండి. నేను డబ్బులు నేను ఇవ్వలేను సార్, ఇది మా అసిస్టెంట్ పంపిస్తానంటే వాళ్ళ అసిస్టెంట్కే డబ్బు ఇచ్చాడు 7,000 రూపాయలు ఆ లంచం డబ్బులు. ఆ మహబూబ్ బాషా వాళ్ళ అసిస్టెంట్ పేరు. అతను ఈరోజు 4 గంటలకు స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ వెంకటేశ్వరుడు ఆర్ఐ స్టేట్ గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడ రమ్మన్నాడు. ఆ డబ్బులు 7,000 తీసిపోయి ఈ మహబూబ్ బాషా వెంకటేశ్వరుడికి ఇవ్వబోతుంటే ఆయన పక్కనే ఆయన అసిస్టెంట్ ఉన్నాండి, వీఆర్ఏ, ఆయన మద్దులేటి అని కల్లూరు వీఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొని. ఆ వీఆర్ఏ 7,000 రూపాయలు మహబూబ్ బాషా దగ్గర నుంచి తీసుకుంటుండగా మేము కాట్ రెడీ అయ్యాడండి. కెమికల్ టెస్ట్లో కూడా బోత్ హ్యాండ్స్ పాజిటివ్ వచ్చింది. ఆ డబ్బులు ఏవైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కూడా రికవరీ చేశాము. ఈ వెంకటేశ్వరుడు ఆదేశాల మేరకే ఈ వీఆర్ఏ డబ్బులు తీసుకున్నాడు కాబట్టి మేము ఇద్దరిని అదుపులో తీసుకున్నాం, ఇద్దరిని అరెస్ట్ చేశాము. తర్వాత ఈ అఫిషియల్ ఫేవర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడే కల్లూరు ఆఫీస్లో మేము సీజ్ చేశామండి. రేపు మార్నింగ్ ప్రొసీడింగ్స్ అనంతరము రేపు మార్నింగ్ కల్లూరు మన కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పెడతామండి.